హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా, రిలీజ్ అయిన వారంలోనే హిట్ స్టేటస్ సంపాదించుకున్న సినిమాలేంటో మనం మొత్తం వీడియోలో చూడొచ్చు. ఇందులో నేను ఏదైనా మిస్ చేసినా, ఏదైనా చెప్పకపోయినా కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కోసం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి, థ్యాంక్ యూ. ఫస్ట్ వన్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా మన అడివిశేష్ మూవీ అయితే తీసాడండి. ఇది మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు మూవీ. వేరే లెవెల్లో అయితే మూవీ సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ అందుకుంది. రిలీజ్ అయిన వారంలోనే 18 కోట్లు టార్గెట్గా పెట్టుకుని రిలీజ్ అయింది మూవీ. ఇది దాదాపు 27 కోట్లు అయితే రికవరీ చేసింది మూవీ. దీని తర్వాత విక్రమ్, లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో విక్రమ్ ఒక మూవీ. ఇది కమల్ హాసన్స్ అప్పటి వరకు ఫ్లాపులతో బాధపడుతున్న మూవీ, ఒక్కసారిగా 7 కోట్లు టార్గెట్గా వచ్చి 12 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. మూవీలో అంతేకాకుండా కమల్ హాసన్ యాక్టింగ్ అని, క్లైమాక్స్లో సూర్య రోలెక్స్ క్యారెక్టర్, అంతా జనాల్ని ఒక ఇంపాక్ట్కి అయితే తీసుకొచ్చేసారు మూవీ. ఇది కూడా ఫైనల్గా హిట్ స్టేటస్ తెచ్చుకుని మంచి బ్లాక్ బస్టర్ అయ్యి తమిళ్లో ఇండస్ట్రీట్గా అయితే నిలిచింది. మరి దీని తర్వాత డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ హీరో. ఇది స్టార్టింగ్ 2022 సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోయిన అయినప్పుడు ఈ మూవీ అనౌన్స్ చేశారు. అప్పుడు చాలామంది ఎటకారంగా చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి అన్నారు, బట్ సంక్రాంతికి రాలేదు, ఫిబ్రవరిలో వచ్చింది మూవీ. అయినా ఇది మంచి స్టేటస్ అయితే వచ్చింది, 9 కోట్లు టార్గెట్తో వచ్చి చివరికి 15 కోట్లు అయితే లాగింది మొత్తం కలెక్షన్ పరంగా చూసుకుంటే. బ్లాక్ బస్ట్ అయితే అయింది మూవీ ఇది. అంటే సిద్ధు జొన్నలగడ్డ రైటింగ్ అని మొత్తం వేరే లెవెల్లో ఉంది. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్, టిల్లు పార్ట్ 2 అని చెప్పి అనుపమని అనుకున్నారు, బట్ కొన్ని డిఫరెన్సెస్ వల్ల అనుపమని తీసారని వార్తలు అయితే వినబడుతున్నాయి. తన ప్లేస్లో మదవన సెబాస్టియన్ అయితే రీప్లేస్ చేశారని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమన్నా తెలియదు, బట్ ఒక రూమర్ అయితే ఉంది, అది నేను ఇందులో చెప్పాను. దీని తర్వాత జాతిరత్నాలు, నవీన్ పోలిశెట్టి. అనుదీప్ ముందు ఏదో అనుకుని డైరెక్టర్ అనుదీప్ వల్ల మూవీ హిట్ అయింది అనుకున్నాను చాలా వరకు, కానీ అదేమీ కాదు, కేవలం నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ వల్ల అండ్ కామెడీ సెన్స్ వల్లే మూవీ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇది 10 కోట్లు టార్గెట్ వచ్చి 14 కోట్ల వరకు అయితే కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీ తర్వాత అనుదీప్ తీసిన 2 సినిమాలు డిసాస్టర్ అనే చెప్పాలి, అసలు తలా తోక లేకుండా తీసాడని చెప్పాలి, కేవలం నవీన్ పోలిశెట్టి వల్లే. దీని తర్వాత ఉప్పెన, డెబ్యూ మూవీగా పంజాబ్ వైష్ణవ్ దేవ్, కృతి శెట్టి ఇద్దరు కలిపి తీశారు, డెబ్యూ డైరెక్టర్ కూడా బుచ్చిబాబు సనా. ఇది 100 కోట్లు అయితే 100 షేర్ క్లబ్లో జాయిన్ అయింది, మంచి రెస్పాన్స్ ఇచ్చుకుంది, బ్లాక్ బస్టర్ అయితే అయింది మూవీ ఇది. ఇది 20 కోట్లు టార్గెట్ వచ్చి మొదటి వారంలో 25 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. దీని తర్వాత విజయ్ తలపతి మాస్టర్, ఇది లోకేష్ కనకరాజ్ డైరెక్టర్తో వచ్చిన మూవీ. ఇది 8 కోట్లు టార్గెట్గా పెట్టుకుని మొదటి వారంలో 10 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ సంక్రాంతికి రావడం వల్ల చాలా ప్లస్ అయితే అయింది. అండ్ విజయ్ తలపతి మళ్ళీ ఈ సంక్రాంతికి రాబోతున్నాడు 2023, మరి చూద్దాం ఈసారి ఏమవుతుందో. అండ్ దీని తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ మూవీ ట్యాక్సీ వాళ్ళు. ఇది దాదాపుగా మూవీ రిలీజ్ అవ్వకముందే మనకు ఆన్లైన్లో మూవీ అంతా లీక్ అయిపోయింది, వాయిస్ లేకుండా 3 గంటల 45 నిమిషాలు సంథింగ్ అలా లీక్ అయిపోయింది టెలిగ్రామ్స్ ద్వారా. బట్ ఈ మూవీ టార్గెట్ 7 కోట్లు టార్గెట్తో పెట్టుకుని 9 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మొదటి వారంలో, హిట్ స్టేటస్కి వచ్చింది. దీని తర్వాత మళ్ళీ గీతా గోవిందం, విజయ్ దేవరకొండ ఇంకో మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు తన కెరియర్లో. ఇది కూడా అంతే, పరశురామ్ డైరెక్టర్లో వచ్చింది మూవీ, 15 కోట్లు టార్గెట్కి పెట్టుకుని 20 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మొదటి వారంలో. అండ్ తర్వాత 100 షేర్ క్లబ్లో జాయిన్ అయింది. అండ్ దీంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువగా సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. మరి దీని తర్వాత అర్జున్ రెడ్డి, ఇదైతే గేమ్ చేంజర్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఒక సాదా సీదా సినిమాలు వెళ్ళిపోతున్న టైంలో ఈ సినిమా వచ్చి మొత్తం జనాలందరినీ ఒక ఊపు ఊపేసింది. ఇది 6 కోట్లు టార్గెట్కి వచ్చింది అప్పట్లో, మొదటి వారంలోనే 11 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మూవీ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో రౌడీ విజయ్ దేవరకొండే, ఇందులో దాదాపుగా 3-4 సినిమాలు రౌడీ విజయ్ దేవరకొండే ఉన్నాయి. కాబట్టి దీంట్లో మొదటి వారంలో హిట్ స్టేటస్ అందుకున్న హీరో ఎవరంటే విజయ్ దేవరకొండే.